హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ బటన్ వస్తుంది అది ప్రెస్ చేశారనుకోండి నేను వీడియో చేయగానే నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. ఈరోజు మనం తెలంగాణ చేపల పులుసు ఎలా చేస్తారో చూద్దాం. సో దానికి ప్రిపరేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ముందుగా మనం ఫిష్ ఏవైతే తీసుకుంటామో ఏ రకం చేపలైనా సరే తీసుకున్న తర్వాత వాటిని చాలా బాగా క్లీన్ చేసుకోవాలి. ఉప్పు పసుపు వేసుకొని స్మెల్ పోయేంత వరకు, వైట్ అయ్యేంత వరకు క్లీన్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. నేను ఇక్కడ 2 పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ చింతపండు వచ్చేసి మనకు చింతపండు ఎక్కువనే పడుతుంది. సో చూసారు కదా, ఇక్కడ నల్ల చింతపండు, పాత చింతపండు తీసుకున్నాను నేను. పాత చింతపండుతో మనకు చేపల పులుసు అనేది టేస్ట్ వస్తుంది, అండ్ అది మరీ నల్లగా ఉందని చెప్పేసి ఇక్కడ కొత్త చింతపండు కూడా తీసుకున్నాను నేను. సో అలా 2 మిక్స్ చేసేసుకొని నానబెట్టేసుకున్న తర్వాత మనం రసం అనేది తీసుకోవాలి. సో ఇలా రసం మరీ చిక్కగా కాకుండా, పలచగా కాకుండా మీడియంగా ఉండాలి. సో చింతపండు మీ ఇష్టం, మీరు ఏదైనా తీసుకోండి. సో పాత చింతపండు అయితే మనకు టేస్ట్ వస్తుందని అంటారు. సో స్టవ్ పైన ఇలా వెడల్పాటి కడాయి పెట్టుకోవాలి. ఫిష్ పులుసుకి మనకు కొద్దిగా పాత కడాయి అనేది వెడల్పుగా ఉంటే బాగుంటుంది. సో ఆనియన్ హీట్ అయితే లేదా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆనియన్ అనేది ఫ్రై చేసుకోవాలి. సో మీరు చింతపండు ఒకవేళ తక్కువ తినాలి అనుకుంటే ఆనియన్ మనం డైరెక్ట్గా స్టవ్ పై కాల్చుకొని అది మిక్స్ పట్టేసుకుంటే సరిపోతుంది. మిక్స్ పట్టేసుకున్న తర్వాత పేస్ట్లా అవుతుంది కదా, సో పేస్ట్ ఇందులో ఫ్రై చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. పులుసు అనేది మనకు చింతపండు తక్కువ పడుతుంది, సో ఆనియన్ పేస్ట్తో కవర్ అయిపోతుంది, చిక్కగా అవుతుంది. సో అలా కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ డైరెక్ట్ ఆనియనే వేసేసాను, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. సో 2 మంచిగా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. సో పసుపు కూడా మనకు పచ్చివాసన పోయేంత వరకు, మంచిగా ఫ్రై అయిన తర్వాత ఫ్రై అయిన వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నానబెట్టిన చింతపండు రసం తీసుకున్నాం కదా, రసం అనేది ఇందులో వేసుకోవాలి. సో చూసారు కదా, రసం అంతా ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా ఆనియన్ రసం అంతా మిక్స్ అయిపోయేలాగా ఒకసారి కలుపుకొని, ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి మసాలా అనేవి వేసుకోవాలి. సో పులుసుకు సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి, మనకు పులుసులో సాల్ట్ అనేది ఎక్కువనే పడుతుంది. సో పులుపు కదా, మనకు సాల్ట్ అండ్ మిర్చి పౌడర్ ఎక్కువనే పడతాయి ఇందులో. సో మిర్చి పౌడర్ ఈ ఆప్షన్ కానీ కొద్దిగా ఎక్కువగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది పులుసులోకి. సో ఇక్కడ నేను 4 టీ స్పూన్ మిర్చి పౌడర్ వేసాను. ఒకసారి మిక్స్ చేసేసుకొని మనకు మిర్చి పౌడర్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సో నాకు ఇక్కడ మిర్చి పౌడర్ తక్కువ అనిపించింది కాబట్టి మళ్ళీ నేను ఒక 2 స్పూన్ మిర్చి పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. సో మిర్చి పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మసాలాలు అనేవి ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి నువ్వుల పౌడర్ అండ్ కొబ్బరి, ధనియా పౌడర్, జీలకర్ర మెంతి పౌడర్ తీసుకున్నాను. సో క్వాంటిటీ అనేది నువ్వుల పౌడర్ ఎక్కువగా ఉండాలి, అందులో 1/2 కొబ్బరి పౌడర్ తీసుకోవాలి అండ్ 1/2 ధనియా పౌడర్ అండ్ 1/4 భాగం జీలకర్ర మెంతుల పౌడర్ తీసుకోవాలి. సో చూసారు కదా, ఇలా అన్ని పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. జీలకర్ర మెంతులు కూడా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. సో నువ్వులు కూడా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకోవాలి అండ్ కొబ్బరి పౌడర్, ధనియా పౌడర్ అండ్ కొద్దిగా 1/2 టీ స్పూన్ షుగర్ కూడా వేసుకోవాలి. పులుపు అనేది మనకు తగ్గడానికి ఇవన్నీ యాడ్ చేస్తాము, షుగరు అండ్ జీలకర్ర మెంతుల పౌడర్ యాడ్ చేస్తాము పులుపు తగ్గడానికి. సో ఇలా అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మనకు పులుసు అనేది బాగా మరగాలి. సో 10-15 మినిట్స్ వరకు మనకు పులుసు బాగా మరిగితే పచ్చివాసనపై థిక్నెస్ అనేది వస్తుంది. సో ఇప్పుడు బాగా మరిగే వరకు మనం మూత పెట్టేసుకొని మరగబెట్టుకుందాం. ఒకసారి చెక్ చేసుకుందాం మనం పులుసు అనేది మరిగిందా లేదా. సో చూసారు కదా, పులుసు అనేది మరిగిపోయింది. మనకు ఇలా ఆయిల్ పైకి తేలిందంటే పులుసు మరిగిపోయినట్టు. సో అదే సింప్టమ్, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. పులుసు మరిగిందనడానికి మనకు ఆయిల్ పైకి తేలాలి. సో పులుసు అనేది బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఫిష్ ముక్కలు ఉంటాయి కదా, అవన్నీ అందులో యాడ్ చేసుకోవాలి.
సో ముక్కలన్నీ వేసిన తర్వాత మనకి ఎక్కువ టైం పట్టదు, 5 to 6 మినిట్స్లో కుక్ అయిపోతుంది. సో మరి ఎక్కువ చాలాసేపు పెట్టామనుకోండి ముక్కలనేవన్నీ చిరిగిపోతాయి. సో మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. సో మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ మరగపెట్టుకోవాలి. సో ముక్కలన్నీ ఫిష్లో మునిగేటట్టు అలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మరగపెట్టుకుందాం. సో చూసారు కదా బాగా మరిగిపోతుంది. ఇప్పుడు మనం కొద్దిగా కొద్దిగా గరం మసాలా అనేది వేసుకోవాలి. సో ఫైనల్గా మనం గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు 1 to 2 మినిట్స్ మూత పెట్టేసుకొని అలా వదిలేసేయాలి. ఇంకా 1 to 2 మినిట్స్ మరగపెట్టుకోవాలి. సో తర్వాత మనం ప్లేట్ తీసేసుకొని ముక్కలు ఉడికాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. సో చూసారు కదా ముక్కలనే మనకు ఉబ్బినట్టుగా కనిపిస్తున్నాయి కదా, లేకపోతే చేతితో ఒత్తి చూడండి మీకు ముక్కలనే ఉడికిపోయి ఉంటాయి. సో రెడీ అయిపోయింది కాబట్టి మనం కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. సో చూసారు కదా సింపుల్గా చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. సో మసాలాలన్నీ రెడీగా ఉంచుకుంటే మనకు ఫిష్ పులుసు అనేది తొందరగా ప్రిపేర్ చేసి పెట్టేసుకోవచ్చు. సో ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏదైనా చెప్పాలంటే కామెంట్ చేయండి. సో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో మీరు కూడా ఎలా ప్రిపేర్ చేస్తారో నాకు కామెంట్లో చెప్పండి. అండ్ ఒకసారి ఇది కూడా ట్రై చేసి చూడండి, తెలంగాణ చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ.